ఇది రిజిడ్గా ఉంటుంది అంటే దృఢంగా ఉంటుంది ద వాల్ లైస్ అవుట్ సైడ్ ద ప్లాస్మా మెంబ్రైన్ ద ప్లాంట్ సెల్వాల్ ఈజ్ మెయిన్లీ కంపోజిట్ ఆఫ్ సెల్యులోజ్ అయితే ఈ ప్లాంట్ సెల్స్లో ఉండే ఈ వాల్ సెల్యులోజ్ అనే పదార్థంతో తయారయ్యి ఉంటుంది ప్లాస్మా మెంబరైన్ అనేది లిపిడ్స్తోనూ ప్రోటీన్స్తో తయారై ఉంటుంది ఈ సెల్వాల్ అనేది సెల్యూలోజ్తో తయారై ఉంటుంది సెల్యులోజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సబ్స్టాన్స్ అండ్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ టు ప్లాంట్స్ ఈ సెల్యులోజ్ అనేది ఒక క్లిష్టమైన పదార్థం దీనివల్ల ఇది స్ట్రక్చరల్ స్ట్రెంత్ని ఇస్తుంది అంటే ప్లాంట్స్కి ఒక దృఢమైన నిర్మాణాన్ని ఇస్తుంది When a living లివింగ్ ప్లాంట్ సెల్ లూజెస్ వాటర్ త్రూ ఆస్మాసిస్ is shrinkage or ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ contents కంటెంట్స్ ఆఫ్ ది సెల్ అవే ఫ్రమ్ ది సెల్వాల్ ఒక లివింగ్ ప్లాంట్ సెల్ వాటర్ని లూజ్ అయినప్పుడు ఆస్మాసిస్ ద్వారా ప్లాంట్ సెల్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తే ప్లాంట్ సెల్ ఏమవుతుంది వాటర్ బయటకు రావడం వల్ల దేర్ ఈజ్ ష్రింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ది సెల్ అవే ఫ్రమ్ ది సెల్వాల్ లోపల కంటెంట్స్ అన్నీ కూడా ప్లాస్మా మెంబరెన్తో పాటుగా దగ్గరికి కుంచుకుపోతాయి అయితే ఇది సెల్ వాల్కి దూరంగా లోపలికి కుంచుకుపోతాయి సెల్ వాళ్ళు కుంచుకుపోదు ష్రింక్ అవ్వదు కానీ లోపలి కంటెంట్స్ దగ్గరికి ష్రింక్ అవుతాయి దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ అస్ ప్లాస్మోలైసిస్ దీన్ని ప్లాస్మోలైసిస్ ఆర్ కణద్రవ్య సంకోచం అని అంటారు వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఫినామినాన్ బై పెర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ ఈ క్రింది యాక్టివిటీ ద్వారా మనం ఈ ప్లాస్మొలైసిస్ని అబ్జర్వ్ చేయవచ్చు యాక్టివిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ మౌంట్ ద పీల్ ఆఫ్ ఏ రియోలీఫ్ ఇన్ వాటర్ ఆన్ ఏ స్లైడ్ అండ్ ఎగ్జామ్ ఇన్ సెల్స్ అండర్ ది హై పవర్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ ఒక స్లైడ్ మీద నీటిని వేసి ఆ నీటిలో ఒక రియో లీఫ్ యొక్క పీల్ని మనం అమర్చాలి దీన్ని మైక్రోస్కోప్ యొక్క హై పవర్ అంటే అధిక శక్తి స్థాయితో మనం గమనించ గమనించాలి గమనించినప్పుడు మనకి స్మాల్ గ్రీన్ గ్రాన్యుల్స్ నోట్ ద స్మాల్ గ్రీన్ గ్రాన్యుల్స్ కాల్డ్ క్లోరోప్లాస్ గ్రీన్గా ఉండే చిన్న రేణువులు కనిపిస్తాయి వాటిని క్లోరోప్లాస్ లేదా హరిత రేణువులు అంటారు కంటైన్ కంటేనే గ్రీన్ సబ్స్టెన్స్ కాల్డ్ క్లోరోఫిల్ ఈ క్లోరోప్లాస్ట్లో ఉండే గ్రీన్ సబ్స్టెన్స్ని క్లోరోఫిల్ లేదా పత్రహరితం అంటారు ఈ క్లోరోఫిల్ వల్లే లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి పుట్టే స్ట్రాంగ్ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఆర్ సాల్ట్ అన్ ది మౌంటెడ్ లీఫ్ ఆన్ ద స్లైడ్ ఒక స్లైడ్ మీద వేసిన ఆ పీల్పై ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ కానీ షుగర్ సొల్యూషన్ కానీ మనం వేయాలి వేసి వెయిట్ ఫర్ ఏ మినిట్ అండ్ ఏ మైక్రోస్కోప్ ఈ పీల్ని షుగర్ సొల్యూషను సా కానీ సాల్ట్ సొల్యూషన్ కానీ వేసి వన్ మినిట్ వెయిట్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో మళ్ళీ అబ్జర్వ్ చేయాలి వాట్ వీ అబ్జర్వ్ మనం ఏం గమనిస్తాం మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం ఈ పీల్ని అంటే ప్లాంట్ సెల్ని హైపర్టానిక్ సొల్యూషన్లో ఉంచాం అంటే షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్లో హై సొల్యూట్ ఉంటుంది కాబట్టి సెల్ లోపన్ నుండి వాటర్ బయటికి ఆస్మోసిస్ ద్వారా వచ్చేస్తుంది అంటే వాటర్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ హయ్యర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ హై సొల్యూట్ ఏంటి షుగరు ఆర్ సాల్ట్ కాబట్టి బయట వైపుకి వాటరు ప్లాస్మా మెంబ్రైన్ గుండా బయటికి వస్తుంది దీన్ని ఆస్మోసిస్ అంటాం కదా ఇప్పుడు ఏమవుతుంది బయటికి వాటర్ వచ్చేసింది కాబట్టి సెల్ అనేది సెల్ లోపల కంటెంట్స్ అన్నీ కూడా ష్రింక్ అవుతాయి లేదా దగ్గరికి సంకోచం చెందుతాయి దీన్నే ప్లాస్మోలైసిస్ అని అంటారు అంటే మనం ఇప్పుడు ప్లాస్మోలైసిస్ని అబ్జర్వ్ చేస్తాం నెక్స్ట్ నౌ ప్లేస్ సమ్ రియో లీవ్స్ ఇన్ బాయిలింగ్ వాటర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ కొన్ని రియో లీవ్స్ని మనం కొన్ని నిమిషాలు వేడి నీటిలో ఉంచాలి బాయిలింగ్ వాటర్లో ఉంచాలి అలా ఉంచితే ఏమవుతుంది వేడి వల్ల కిల్స్ ద సెల్స్ సెల్స్ చనిపోతాయి దెన్ మౌంట్ వన్ లీఫ్ అనే స్లైడ్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్ ఇప్పుడు ఒక స్లైడ్ పై వన్ లీఫ్ని అమర్చి అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి పుట్టి స్ట్రాంగ్ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఆ సాల్ట్ అనే మౌంటెడ్ లీఫ్ ఆన్ ద మౌంటెడ్ లీఫ్ ఆన్ ద స్లైడ్ ఇప్పుడు స్లైడ్ మీద ముందు చేసినట్లుగా స్ట్రాంగ్ సొల్యూషన్ ఆఫ్ షుగర్ షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ కానీ ఉంచాలి వెయిట్ ఫర్ ఎ మినిట్ ఇప్పుడు కూడా వెయిట్ చేసి మళ్ళీ అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్ వాట్ డూ వీ ఫైండ్ డి ప్లాస్మోలైసిస్ ప్లాస్మొలైసిస్ అక్కన్నా ఇప్పుడు మనం ఏం గమనించవచ్చు ముందు చెప్పుకున్నట్లుగా సెల్ లోపల నుండి ఇప్పుడు కూడా బయట హైపర్టోనిక్ సొల్యూషనే కాబట్టి వాటర్ బయటకు రావాలి కానీ అది గమనించగలమా అంటే ప్లాస్మోలైసిస్ జరుగుతుందా నెక్స్ట్ వాట్ డూ వీ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏమి ఊహించగలం ఇట్ ఎపి దట్ ఓన్లీ లివింగ్ సెల్స్ అండ్ నాట్ డెడ్ సెల్స్ ఆర్ ఏబుల్ టు అబ్జార్బ్ వాటర్ బై ఆస్మోసిస్ అయితే మనం లివింగ్ సెల్స్ని తీసుకున్నప్పుడు ప్లాస్మలైసిస్ అబ్జర్వ్ చేసాం బాయిలింగ్ వాటర్లో పెట్టినప్పుడు సెల్స్ చనిపోయి కదా అంటే అవి డెడ్ సెల్స్ డెడ్ సెల్స్లో ఎటువంటి వాటర్ అబ్జార్బ్షన్ అనేది జరగదు అంటే ఏ యాక్టివిటీ ఉండదు కాబట్టి ఓన్లీ లివింగ్ సెల్స్ ఆర్ ఏబుల్ టు అబ్జార్బ్ వాటర్ బై ఆస్మోసిస్ బయటికి వాటర్ రావడం అన్నా లేదా లోపలికి వాటర్ వెళ్ళడం అన్నా ఆస్మోసిస్ ద్వారా జరుగుతుంది ఇది ఓన్లీ లివింగ్ సెల్స్లోనే జరుగుతుంది నెక్స్ట్ వాల్స్ పెర్మిట్ ద సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా టు స్టాండ్ వెరీ డైల్యూట్ హైపోటానిక్ ఎక్స్టర్నల్ మీడియా వితౌట్ బాస్టింగ్ ఈ సెల్వాల్ వలన ప్లాంట్ సెల్స్ ఫంగీ బ్యాక్టీరియాలు చాలా తక్కువ అడతగల హైపోటోనిక్ ఎక్స్టర్నల్ మీడియాలో బస్ట్ అవ్వకుండా తట్టుకోగలుగుతాయి ఈ సెల్వాల్స్ వల్లనే సెల్స్ తట్టుకోగలుగుతాయి ఇప్పుడు వాటర్ బయట నుండి లోపలికి ఎంటర్ అవుతుంది త్రూ ఆస్మోసిస్ ఎందుకంటే బయట లో కాన్సన్ట్రేషను సెల్స్లో హై కాన్సన్ట్రేషను ఇప్పుడు లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ నుండి హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్ వైపు వాటరు మూవ్ అవుతుంది అంటే ఏంటి సెల్ లోపలికి వాటర్ ఎంటర్ అవుతుంది అప్పుడు సెల్స్ ఏమవుతాయి బర్స్ట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అంటే సెల్స్ పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ సెల్వాల్స్ పెర్మిట్ ద సెల్స్ టు స్టాండ్ వెరీ డైల్యూట్ ఎక్స్టర్నల్ మీడియా వితౌట్ బస్టింగ్ ఈ విధంగా బర్స్ట్ అవ్వకుండా సెల్వాల్ అనేది సహాయం చేస్తుంది ఇన్ సచ్ మీడియా ద సెల్స్ టెన్ టు టేక్అప్ వాటర్ బై ఆస్మాసిస్ ఈ హైపోటోనిక్ మీడియాలో మన సెల్స్ నుంచినప్పుడు వాటరు లోపలికి ఎంటర్ అవుతుంది దెన్ ద సెల్స్ స్వెల్స్ బిల్డింగ్ అప్ ప్రెజర్ ఎగైన్స్ట్ ద సెల్వాల్ అప్పుడేమవుతుంది సెల్ అనేవి ఉబ్బుతుంది అయితే చుట్టూ ఉన్న సెల్వాల్ మీద ప్రెజర్ని ఒత్తిడిని పెంచుతుంది ద వాల్ ఎగ్జర్ట్స్ ఎన్ ఈక్వల్ ప్రెజర్ ఎగైన్స్ట్ ద సోలెన్ సెల్ ఇప్పుడు ఈ సోలన్ సెల్కి వ్యతిరేకంగా ఎగైన్స్ట్గా ఈ సెల్వాల్ కూడా ఈక్వల్ ప్రెషర్ని కలిగిస్తుంది బికాస్ ఆఫ్ దే వాల్స్ సచ్ సెల్స్ కెన్ స్టాండ్ మచ్ గ్రేటర్ చేంజెస్ ఇన్ ద సరౌండింగ్ మీడియం దాన్ యానిమల్ సెల్స్ ఈ సెల్వాల్స్ మూలంగానే ఈ ప్లాంట్ సెల్స్ ఆర్ ఫంగీ సెల్స్ ఆర్ బ్యాక్టీరియా ఫంగీ ఆర్ బ్యాక్టీరియా మిగతా యానిమల్ సెల్స్ కంటే సరౌండింగ్ మీడియాలో చుట్టుపక్కల ఎటువంటి గొప్ప చేంజెస్ వచ్చినా సరే ఈ సెల్స్ బాగా తట్టుకోగలవు సెల్వాలు ఉన్న సెల్స్ సెల్వాల్ లేని యానిమల్ సెల్స్ కంటే బయటి చేంజెస్కు బాగా విత్స్టాండ్ అవ్వగలవు నెక్స్ట్ టాపిక్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ త్రీ న్యూక్లియస్ న్యూక్లియస్ అంటే కేంద్రకం రిమెంబర్ ద టెంపరీ మౌంట్ ఆఫ్ ఆనియన్ పీల్ వి ప్రిపేర్డ్ మనం ముందు వీడియోలో ఆనియన్ పీల్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం వీ హ్యాడ్ పోట్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ద పీల్ మనం అయోడిన్ సొల్యూషన్ని ఆ పీల్ మీద ఉంచాం వై వాట్ వుడ్ వీ సీ ఇఫ్ వీ ట్రైడ్ అబ్జర్వింగ్ ద పీల్ విదౌట్ పుట్టింగ్ ద అయోడిన్ సొల్యూషన్ ఎందుకు అయోడిన్ ద్రావణాన్ని ఉంచామంటే అయోడిన్ ద్రావణాన్ని వేయకముందు ముందు మనం పీల్ని గమనిస్తే ఎలా కనిపిస్తుంది ట్రై ఇట్ అండ్ సీ వాట్ ద ఈజ్ అయోడిన్ సొల్యూషన్ వేయకుండా పీల్ ఎలా ఉంది అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత పీల్ ఎలా గమని ఎలా కనిపిస్తుంది అనేది గమనించి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫర్దర్ వెన్ వి పుట్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ద పీల్ డిడ్ ఈచ్ సెల్ గెట్ ఈవెన్లీ కలర్డ్ మనం పీల్ మీద అంటే పొర మీద అయోడిన్ ద్రావణాన్ని ఉంచినప్పుడు ప్రతి సెల్ ఈచ్ సెల్ గెట్ ఈవెన్లీ కలర్లు ఒకే రకమైన రంగును పొందాయా అంటే అర్థం ఏంటి అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు అవి స్టెయిన్ అంటే రంగును పొందుతాయి కలర్ని పొందడం వల్ల మనం ఈజీగా వాటిని అబ్జర్వ్ చేయడానికి బాగుంటుంది అకార్డింగ్ టు దేర్ కెమికల్ కాంపొజిషన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ సెల్స్ గెట్ కలర్డ్ డిఫరెన్షియలీ డిఫరెంట్ రీజన్స్ సెల్స్ యొక్క డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్గా

టు స్టే ఇన్ ద సెల్స్ ఈ సెల్స్ని మనం స్టేన్ చేయడానికి లేదా రంజనం చేయడానికి పైన చెప్పిన అయోడిన్ సొల్యూషనే కాదు సాఫ్నెన్ సొల్యూషన్ అయినా వాడవచ్చు మెథిలిన్ బ్లూ ద్రావణాన్ని కూడా వాడవచ్చు వీ హ్యావ్ అబ్జర్వ్ సెల్స్ ఫ్రమ్ అండ్ ఆనియన్ మనం ఆనియన్ సెల్స్ని అబ్జర్వ్ చేసాం లెట్ అస్ నౌ అబ్జర్వ్ సెల్స్ ఫ్రమ్ అవర్ ఓన్ బాడీ మన యొక్క బాడీలోని సెల్స్ను కూడా అబ్జర్వ్ చేద్దాం యాక్టివిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టేక్ ఏ గ్లాస్ లైడ్ విత్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఇట్ గ్లాస్ లైడ్ని తీసుకుంటాం విత్ వాటర్ యూజింగ్ ఎన్ ఐస్ క్రీమ్ స్పూన్ జెంట్లీ స్క్రేప్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా వుడెన్ వాటితో చాలా సున్నితంగా జెంట్లీ స్క్రేప్ అంటే గీకాలి చీక్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ని చాలా సున్నితంగా ఐస్ క్రీమ్ స్పూన్తో గీకాలి డస్ ఎనీ మెటీరియల్ గెట్ స్టక్ ద స్పూన్ మనం లోపల సర్ఫేస్ని చీక్ యొక్క లోపల సర్ఫేస్ని నెమ్మదిగా గీకినప్పుడు కొంత మెటీరియల్ ఆ స్పూన్కి అంటుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నీడిల్ వీ కెన్ ట్రాన్స్ఫర్ దిస్ మెటీరియల్ అండ్ స్ప్రెడ్ ఇట్ ఈవెన్లీ ఆన్ ద గ్లాస్ లైట్ రెడీ ఫర్ దిస్ మనం నీడిల్ సహాయంతో ఈ స్పూన్తో చీ తీసిన లేదా చీక్ లోపల భాగాన్ని మనం స్పూన్తో తీసాం కదా ఆ సబ్స్టెన్స్ని నీడిల్ సహాయంతో గాజ్ లైట్ పైకి మార్చి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి అంటే ఆ సెల్స్ ఒకదాని మీద ఒకటి రూల్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా బాగా కనిపించేలాగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి టు కలర్ ద మెటీరియల్ వీ కెన్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ మిథిలిన్ బ్లూ సొల్యూషన్ ఇట్ ఇప్పుడు కూడా అవి కలర్ని తీసుకుని బాగా కనిపించడం కోసం మనం మిథిలిన్ బ్లూ సొల్యూషన్ని ఒక డ్రాపు ఈ మెటీరియల్ మీద వెయ్యాలి నౌ ద మెటీరియల్ ఈజ్ రెడీ ఫర్ అబ్జర్వేషన్ అండర్ మైక్రోస్కోప్ ఇప్పుడు మన స్లైడు తయారైంది డు నాట్ ఫర్గెట్ టు పుట్ ఏ కవర్ స్లిప్ ఆన్ ఇట్ ఇప్పుడు మనం కవర్ స్లిప్ ఉంచాలి మనం తీసిన చీక్ లోపల నుండి తీసిన భాగాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసాం కదా దాని మీద ఒక కవర్ స్లిప్ని ఉంచాలి ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి వాట్ డు వీ అబ్జర్వ్ వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది సెల్స్ సి డ్రా ఇట్ ఆన్ ద అబ్జర్వేషన్ షీట్ మనం ఏం అబ్జర్వ్ చేసాం సెల్స్ షేప్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక అబ్జర్వేషన్ షీట్లో డ్రా చేయాలి వాజ్ దేర్ ఏ డార్క్లీ కలర్డ్ స్పెరికల్ ఆర్ వావల్ డాట్ లెగ్ స్ట్రక్చర్ నియర్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ సెల్ ప్రతి సెల్ యొక్క సెంటర్లో ఒక డార్క్ కలర్గా ఉన్న స్పెరికల్ అంటే గోళాకారం బంతిలాగా షేప్ ఉన్నది కానీ ఓవల్ షేప్లో కానీ ఒక డాట్ లెగ్ స్ట్రక్చర్ ఒక చుక్కలాంటి ఒక స్ట్రక్చరు కనిపించిందా దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్ ఈ స్ట్రక్చర్ని మనం న్యూక్లియస్ అంటారు వర్ దేర్ సిమిలర్ స్ట్రక్చర్స్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్ మనం చీక్ సెల్ని గమనించాం కదా ఇక్కడ న్యూక్లియస్ కనిపించింది ఇలాంటి స్ట్రక్చర్స్ ఆనియన్ పీల్ సెల్స్లో కూడా ఇలాంటి నిర్మాణాలు కనిపించాయా లేదా ఉన్నాయా అవి ఇవి ఒకలాగే ఉన్నాయా అనేది కూడా గమనించాలి ద న్యూక్లియస్ హ్యాస్ ఏ డబుల్ లేయర్డ్ కవరింగ్ కాల్డ్ న్యూక్లియర్ మెంబ్రయిన్ ఈ న్యూక్లియస్ చుట్టూ టూ లేయర్స్ కవరింగ్ ఉంటుంది టూ లేయర్డ్ కవరింగ్ ఉంటుంది దాన్ని న్యూక్లియర్ చుట్టూ ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ మెంబ్రేన్ న్యూక్లియస్ చుట్టూ ఉండే మెంబ్రైన్ న్యూక్లియర్ మెంబ్రైన్ అంటారు ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ హ్యాస్ పోర్స్ విచ్ అలో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ టు ఇట్స్ అవుట్సైడ్ దట్ ఈస్ టు ద సైటోప్లాజమ్ అయితే ఈ డబుల్ లేడ్ న్యూక్లియర్ మెంబరేన్కి అక్కడక్కడ పోర్స్ ఉంటాయి అంటే రంధ్రాలు ఉంటాయి ఈ మెంబరేన్కి ఉండే ఆ పోర్స్ ద్వారా లోపల నుండి అంటే న్యూక్లియస్ లోపల నుండి బయట వైపుకి అంటే సైటోప్లాజం వైపుకి కొన్ని పదార్థాలని బదిలీ చేయడానికి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ పోర్స్ అనేవి ఉంటాయి ద న్యూక్లియస్ కంటెన్స్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ విజిబుల్ యాజ్ రాడ్ షేప్ స్ట్రక్చర్స్ ఓన్లీ వెన్ ద సెల్ ఈజ్ అబౌట్ టు డివైడ్ సెల్ ఎప్పుడైతే డివైడ్ చెందుతుందో అంటే ఒక సెల్ రెండు సెల్స్గా డివైడ్ చెందడం ఉంటుంది ఆ టైంలో ఈ న్యూక్లియస్ లోపల ఉండే క్రోమోజోమ్స్ మనకి రాడ్ షేప్లో కనిపిస్తాయి ఒక కడ్డీలాగా కనిపిస్తాయి క్రోమోజోమ్స్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ పేరెంట్స్ నుండి తర్వాత జనరేషన్కి సమాచారం ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఈ సమాచారం అంతా ఈ క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి ఈ క్రోమోజోమ్స్లో ఉండే డిఎన్ఏ రూపంలో ఈ సమాచారం అనేది ఉంటుంది డిఎన్ఏ యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే డి ఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ క్రోమోజోమ్స్ ఆర్ కంపోజిట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ ఈ క్రోమోజోమ్స్ అనేవి డిఎన్ఏ మరియు ప్రోటీన్తో తయారయ్యి ఉంటాయి డిఎన్ఏ మాలిక్యూల్స్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్ నెససరీ ఫర్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ సెల్స్ ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి సెల్స్ యొక్క కన్స్ట్రక్షన్ అంటే సెల్స్ నిర్మించబడ్డానికి లేదా ఏర్పరచబడ్డానికి కవలసిన సమాచారాన్ని ఈ డిఎన్ఏ మాలిక్యూస్ కలిగి ఉంటాయి ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్ ఈ డిఎన్ఏలోనే ఉండే ఫంక్షనల్ సెగ్మెంట్స్ అంటే క్రియాత్మకమైన భాగాలను జీన్స్ అంటారు అంటే జన్యులు అంటారు ఏ సెల్ విచ్ ఈజ్ నాట్ డివైడింగ్ దిస్ డిఎన్ఏ ప్రజెంటాస్ పార్ట్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ అయితే సెల్ డివైడ్ అయినప్పుడు ఈ క్రోమోజోమ్స్ రాడ్ షేప్లో ఉంటాయి సెల్ డివైడ్ కానప్పుడు అంటే డివైడ్ నాట్ డివైడింగ్ డివైడింగ్ కానప్పుడు ఈ డిఎన్ఏ క్రొమాటిన్ పదార్థంలో ఒక పార్ట్గా ఉంటుంది క్రొమాటిన్ మెటీరియల్ ఈజ్ విజిబుల్ యాజ్ ఎంటాంగిల్డ్ మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఈ క్రొమాటిన్ మెటీరియల్ అనేది చిక్కుబడిపోయిన థ్రెడ్స్ అంటే దారాల వంటి ఒక పదార్థంగా కనిపిస్తాయి ఎంటాంగిల్డ్ మాస్ ఆఫ్ థ్రెడ్ వెన్ఎవర్ సెల్ ఈస్ అబౌట్ టు డివైడ్ ద క్రొమాటిన్ మెటీరియల్ గెట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టూ క్రోమోజోమ్స్ మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఈ సెల్ విభజన చెందేటప్పుడు అంటే డివైడ్ చెందేటప్పుడు ఈ చిక్కుబడిన దారాల్లో ఉండే క్రొమాటిను మరలా రాడ్ లైక్ క్రోమోజోమ్స్గా మారుతుంది ద న్యూక్లియస్ ప్లేస్ సెంట్రల్ రోల్ ఇన్ సెల్యులర్ రీప్రొడక్షన్ సెల్యులర్ రీప్రొడక్షన్లో అంటే ప్రత్యుత్పత్తిలో ఈ యొక్క న్యూక్లియస్ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ద ప్రాసెస్ బై విచ్చే సింగిల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ టు న్యూ సెల్స్ రీప్రొడక్షన్ అంటే ఒక సెల్ రెండు సెల్గా డివైడ్ చెందడం ఇట్ ఆల్సో ప్లేస్ ఏ క్రూషియల్ పార్ట్ అలాంగ్ విత్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద వే ద సెల్ విల్ డెవలప్ అండ్ వాట్ ఫార్మ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ అట్ మెచ్యూరిటీ బై డైరెక్టింగ్ ద కెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ సెల్ యొక్క కెమికల్ యాక్టివిటీస్ని అంటే రసాయన చర్యలని డైరెక్ట్ చేయడం ద్వారా ఈ సెల్ యొక్క సెల్ డెవలప్ అయ్యే విధానాన్ని మెచ్యూరిటీ టైంలో సెల్ యొక్క మెచ్యూరిటీ టైంలో అది ఏ రూపంలో కనబడాలో నిర్ణయించడంలో కూడా ఈ న్యూక్లియస్ అనేది చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్తో పాటు న్యూక్లియస్ కూడా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా

ఏర్పడనటువంటి ఈ న్యూక్లియర్ రీజియన్ని ఆ రీజియన్లో ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి అంటే డిఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అలాంటివి అలాంటి ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు సచ్ ఆర్గానిజమ్స్ హూ సెల్స్ లేక్ ఏ న్యూక్లియర్ మెంబరేన్ ఆర్ కాల్డ్ ప్రొకారియోట్స్ ఆ విధంగా న్యూక్లియర్ మెంబరేన్ లేకుండా న్యూక్లియర్ రీజియన్ సరిగ్గా ఏర్పడనటువంటి జీవుల్ని ప్రొకారియోట్స్ అంటారు ప్రో మీన్స్ ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ క్యారియోట్ మీన్స్ క్యారిన్ ఆర్ న్యూక్లియస్ అంటే వీటిని ప్రొకారియోట్స్ లేదా కేంద్రక పూర్వ కణాలు అంటారు ఆర్గానిజమ్స్ విత్ సెల్స్ హ్యావింగ్ ఏ న్యూక్లియర్ మెంబ్రైన్ ఆర్కాడ్ యూ క్యారియోట్స్ అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ కలిగి ఉన్న సెల్స్ ఉన్న జీవుల్ని మాత్రం యు క్యారియోట్స్ ఇక్కడ మనకి ఈ పేరాలో ప్రొకారియోట్స్ ఈ గురించి ఇచ్చారు అంటే న్యూక్లియర్ మెంబరేన్ కలిగిన సెల్స్తో కూడిన ఆర్గానిజమ్స్ని యుక్యారియోడ్స్ అంటారు న్యూక్లియర్ మెంబరేన్ లేని కణాలతో కూడిన ఆర్గానిజమ్స్ని ప్రొకారియోట్స్ అని అంటారు ప్రొకారియోటిక్ సెల్స్ ఫి ఫిగర్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఆల్సో ల్యాక్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సైటోప్లాస్మిక్ ఆర్గానైల్స్ ప్రజెంట్ ఇన్ యుకారియోటిక్ సెల్స్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే యుకారియోటిక్ సెల్స్లో లోపల సైటోప్లాజంలో మెనీ ఆర్గనైల్స్ ఉంటాయి కదా అవి ప్రకారియోటిక్ సెల్స్లో ఉండవు మెనీ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సచ్ ఆర్గనైల్స్ ఆర్ ఆల్సో పెర్ఫార్మ్డ్ బై పూర్లీ ఆర్గనైజర్ పార్ట్స్ ఆఫ్ ది సైటోప్లాజం అయితే ఆ సెల్ ఆర్గనైల్స్ మెనీ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సచ్ ఆర్గనైల్స్ ఆల్సో పెర్ఫార్మ్డ్ బై ఆ ఆర్గనైజ్ చేసే పనిని కూడా ఈ పూర్లీ ఆర్గనైజ్డ్ పార్ట్స్ అంటే సరిగ్గా వ్యవస్థీకృతం చెందనివి లేదా సరిగ్గా అభివృద్ధి చెందని భాగాల ద్వారా ఆ విధులన్నీ నిర్వహించబడతాయి ద క్లోరోఫిల్ ఇన్ ఫొటోసింథటిక్ ప్రకారియోటిక్ బ్యాక్టీరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ మెంబరైనస్ వెసికల్స్ వెసికల్స్ ఆర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ బట్ నాట్ విత్ ప్లాస్టిక్స్ యాజ్ ఇన్ యుకారియోటిక్ సెల్స్ యుకారియోటిక్ ప్లాంట్ సెల్స్లో ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి ఆ ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్స్లో ఒక రకం క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుందని ముందుగా చెప్పుకున్నాం అయితే ఈ ప్రొకారియోటిక్ బ్యాక్టీరియాలో మాత్రం క్లోరోఫిల్ దేంతో సంబంధం కలిగి ఉంటుందంటే మెంబరైనస్ వెసికల్స్ ఆర్ బ్యాగుల స్ట్రక్చర్స్తో సంబంధం కలిగి ఉంటుంది బట్ నాట్ విత్ ప్లాస్టిక్స్ యాజ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ ఇక్కడ ప్రొకారియోటిక్ సెల్ ఉంది సెల్ ఈజ్ సరౌండెడ్ బై సెల్వాల్ నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రైన్ ఇన్సైడ్ సైటోప్లాజం లోపలంతా రైబోజోమ్స్ మధ్యలో న్యూక్లియర్ మెంబ్రైన్ లేకుండా ఉండే న్యూక్లియర్ రీజియన్ని న్యూక్లియోయిడ్ అంటారు నెక్స్ట్ టాపిక్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ సైటోప్లాజం

చాలా తక్కువ స్టెయిన్ని అంటే రంగుని తీసుకుంటుంది ఇట్ ఈస్ కాల్డ్ ద సైటోప్లాజం దీన్నే సైటోప్లాజం లేదా ద్రవ్యం అని అంటారు ద సైటోప్లాజం ఈజ్ ద ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్ సైడ్ ద ప్లాస్మా మెంబరేన్ ఈ ప్లాస్మా మెంబరేన్ లోపల ఉండే ఈ ఫ్లూయిడ్ కంటెంట్ని అంటే ద్రవ పదార్థాన్ని సైటోప్లాజం అని అంటారు ఇట్ ఆల్సో కంటైన్స్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనైల్స్ ఈ సైటోప్లాజంలో ప్రత్యేకమైన సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గనైల్స్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ది సెల్ ఈ ఆర్గనైల్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ని చేస్తాయి అంటే ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన ఫంక్షన్ని ప్రతిదీ కూడా సెల్ కోసం చేస్తూ ఉంటాయి నెక్స్ట్ సెల్ ఆర్గనైజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై మెంబ్రేన్స్ అయితే సెల్ చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది ప్లాంట్ సెల్స్లో అయితే సెలవాలు కూడా ఉంటుంది కానీ లోపల ఉన్న సెల్ ఆర్గనైన్స్ కూడా మెంబ్రెయిన్స్తో ఎన్క్లోజ్ అయ్యి ఉంటాయి ఇన్ ప్రొకారియోట్స్ బిసైడ్ ద యాబ్సెన్స్ ఆఫ్ డిఫైన్డ్ న్యూక్లియర్ రీజియన్ ద మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గన్ ఆర్ ఆల్సో యాబ్సెంట్ మనం ముందు చెప్పుకున్న ప్రొకారియోట్స్లో డిఫైన్డ్ న్యూక్లియర్ రీజియన్ ఉండదు సరి సరైన అభివృద్ధి చెందని న్యూక్లియర్ రీజియన్ ఉంటుంది అయితే వాటితో పాటు సెల్ ఆర్గనైజ్ మెంబరేన్ బౌండ్ సెల్ ఆర్గనైజ్ అంటే మెంబరెన్తో ఆవరించబడిన సెల్ ఆర్గనైజ్ కూడా ఉండవు ఆన్ ద అదర్ హ్యాండ్ ద యుకారియోటిక్ సెల్స్ హ్యావ్ న్యూక్లియర్ మెంబరేన్ యాజ్ వెల్ యాజ్ మెంబరేన్ ఎన్క్లోజ్డ్ ఆర్గనైజ్ అదే యుకారియోటిక్ సెల్స్లో అయితే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబరేన్ ఉంటుంది అదేవిధంగా ఆర్గనైల్స్ కూడా మెంబర్ కవర్ చేయబడి ఉంటాయి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెంబరేన్స్ కెన్ బి ఎలిస్టేటెడ్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైరసెస్ అయితే ఈ మెంబ్రెయిన్ యొక్క సిగ్నిఫికెన్స్ని మనం వైరస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పవచ్చు వైరసెస్ లే ల్యాక్ ఎనీ మెంబ్రైన్స్ అండ్ హెన్స్ నాట్ షో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ అంటిల్ దే ఎంటర్ ఏ లివింగ్ బాడీ అండ్ యూజ్ ఇట్స్ సెల్ఫ్ మిషనరీ టు మల్టిప్లై వైరస్లు కూడా ఎటువంటి మెంబరైన్స్ని కలిగి ఉండవు అందువల్ల అవి నాట్ షో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ యొక్క లక్షణాలని అంటే జీవ లక్షణాలను కూడా చూపించవు ఇప్పటివరకు అంటే ఒక లివింగ్ బాడీలోకి ప్రవేశించి ఆ లివింగ్ బాడీ యొక్క మెషినరీ ద్వారా దాని యంత్రాంగం ద్వారా ఈ వైరస్లో అభివృద్ధి చెందే వరకు కూడా అవి జీవ లక్షణాలను చూపించవు ఈ మెంబరెన్స్ లేకపోవడం వల్ల అదే హోస్ట్లోకి ప్రవేశించిన తర్వాత వాటి యొక్క మెషినరీని తీసుకొని అవి డెవలప్ చెందుతాయి నెక్స్ట్ ఫిల్ ఇన్ ద గ్యాప్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇలిస్టేటింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొకారియోటిక్ అండ్ యుకారియోటిక్ సెల్స్ ఇక్కడ ప్రొకారియోటిక్ సెల్ యుకారియోటిక్ సెల్ డిఫరెన్సెస్ ఉన్నాయి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయాలి ఫస్ట్ పాయింట్ సైజు జనరలీ స్మాల్ ప్రొకారియోటిక్ సెల్స్ జనరలీ స్మాల్గా ఉంటాయి వన్ టు టెన్ మైక్రోమీటర్స్ వన్ మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్ అంటే అంత చిన్న సైజుని కలిగి ఉంటాయి వేర యుకారియోటిక్ సెల్ సైజ్ జనరలీ లార్జ్ ప్రొకారియోటిక్ సెల్ కంటే యొకారియోటిక్ సెల్స్ లార్జ్ సైజులో ఉంటాయి అంటే ఫైవ్ టు హండ్రెడ్ మై మైక్రోమీటర్స్ సైజుని కలిగి ఉంటాయి సెకండ్ పాయింట్ న్యూక్లియర్ రీజియన్ పూర్లీ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోవడం వల్ల ఈ రీజియను పూర్లీ డిఫైన్డ్ అంటే బాగా ఏర్పరచబడదు నోన్ యాజ్ న్యూక్లియోయిడ్ దాన్ని న్యూక్లియోయిడ్ అని కూడా అంటారు అదే యుకారియోటిక్ సెల్లో న్యూక్లియర్ రీజియన్ వెల్ డిఫైన్డ్ అండ్ సరౌండెడ్ బై ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ న్యూక్లియర్ రీజియన్ బాగా ఏర్పరచబడి న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్చే సరౌండ్ చేయబడి ఉంటుంది థర్డ్ పాయింట్ క్రోమోజోమ్ సింగిల్ మో క్రోమోజోము సింగిల్గా ఉంటుంది ఇన్ ప్రొకారియోటిక్ సెల్లో అదే యుకారియోటిక్ సెల్లో మోర్ దాన్ వన్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి మోర్ దాన్ వన్ క్రోమోజోమ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ యాబ్సెంట్ ఇన్ ప్రకారిటిక్ సెల్స్ వేర్ ఇస్ ఇన్ యుకారేటిక్ సెల్స్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ప్రెసెంట్ అని రాయాల్సి ఉంటుంది